हेलो स्टूडेंट्स, दिस इज दीपक एंड वेलकम टू माय चैनल। ई रोज अयिते मनम सर्फेस केमिस्ट्री इंटरमीडिएट सेकंड इयर लो सो केमिस्ट्री लेसन अयिना सर्फेस केमिस्ट्री पार्ट 1 अनेदी ऑलरेडी अपलोड चेसानु। अंड ई वीडियो लो मनम पार्ट 2 डिस्कस चेसुकुंदाम, अंटे अड्सॉर्प्शन अब्सॉर्प्शन सॉर्प्शन अंड डिसॉर्प्शन अंड अड्सॉर्बेंट अंड अड्सॉर्बेंट वीट तर्वात कांसेप्ट कोंचेम अनेदी डिस्कस चेसुकुंदाम। सो लेट चेकुन टॉपिक लो अयिते वेल्लिपोदाम। सो इक फस्ट आफ आल नेपदलुकुंटे सो अडसॉर्प्शन सालिड पैन मन की आक्सीजन लेयर अने फाम अच्छा अंत आयरन आक्सीजन लेयर फाम अंटे सो रीजन अच्छा बट मल्लना टाप लेयर अने अट्मास्फियर की एक्सपोज अलागे एंड की वान की तड़स्तू उ अलागे एंडतू उ सो दट मन की पैन స్మాల్ స్మాల్ హోల్స్ గాని అలాగే క్రాక్స్ అలాగే చిన్న చిన్న చీలికలు అనేవి జరుగుతూ ఉంటాయి। అలాంటి టైంలో సర్ఫేస్ అనేది కొంచెం వీక్ అవుతుంది। సో ఇన్సైడ్ లో ఎందుకు జరుగుదు అంటే ఇదే మెయిన్ గా మన కాన్సెప్ట్। సాలిడ్ మీద మాత్రమే జరుగుతుంది, లోపల జరగదు। ఎందుకంటే సాలిడ్ సర్ఫేస్ అనేది మనకి ఎక్స్పోజ్ అయి ఉంటుంది అట్మాస్ఫియర్ కి, సో దట్ మనకి అది వీక్ గా సర్ఫేస్ గా ఉంటుంది। సో అందుకనే మనకి ఈ ఆక్సిజన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది, అలాగే గ్యాసెస్ రిమైనింగ్ సాలిడ్స్ ఆర్ రిమైనింగ్ లిక్విడ్స్ లేయర్స్ అనేవి ఈ సాలిడ్ మీద ఫామ్ అవుతుంది, అలాగే అడ్సర్ప్షన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది। సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేటలిస్ట్, సో కేటలిస్ట్ ఇక్కడ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కేటలిస్ట్ అంటే, ఒకవేళ తెలియకపోయినా ఖచ్చితంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో దట్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు। సో కేటలిస్ట్ ఒక రియాక్షన్ తీసుకున్నాం అంటే, సో హైడ్రోజన్ క్లోరిన్ రియాక్షన్ తీసుకుంటే మనకి HCl అనేది వస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే మనకి ఎవాల్వ్ అవుతుంది। బట్ మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొంచెం ఫాస్ట్ గా రావాలంటే మనం సమ్ రియాక్టెంట్ అనేది మిడిల్ లో యాడ్ చేస్తాం। సో ఆ రియాక్టెంట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ రియాక్షన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది, అంటే ఆ రియాక్షన్ జరగడం అనేది లెస్ టైం లో జరుగుతుంది కంపేర్ టు ప్రీవియస్ మెథడ్। ఒకవేళ 10 నిమిషస్ తీసుకుందాం అనుకోండి హైడ్రోజన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవడానికి, కేటలిస్ట్ యూజ్ చేసినప్పుడు 5 నిమిషస్ తీసుకుంటుంది। అలాగైతే మనము ఈ కేటలిస్ట్ యూజ్ చేసుకొని రియాక్షన్ ని ఫాస్టర్ చేసుకోవచ్చు। సో అలా ఫాస్ట్ చేసే రియాక్ట్ అంటే మనకి కేటలిస్ట్ గా చెప్పుకోవచ్చు। సో రియాక్షన్ ఇంక్రీజ్ ఫాస్ట్నెస్ చేసే దాన్ని మనం కేటలిస్ట్ అంటాం, ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నాను। ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేటలైసిస్, సో కేటలిస్ట్ యూజ్ చేసే ప్రాసెస్ ని కేటలైసిస్ అంటారు। ఇప్పుడు మనం కేటలిస్ట్, సో కేటలిస్ట్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి మాస్ అనేది పెరగడం గాని తగ్గడం గాని జరగదు, ఎట్టి పరిస్థితుల్లో మాస్ అనేది డిస్టర్బ్ అవ్వదు, అలాగే ఎనర్జీ ఎవాల్వింగ్ అలాగే రిమైనింగ్ కాంపోనెంట్స్ తో రియాక్షన్ అనేది జరిగి వేరే కాంపోనెంట్ అనేది ఫామ్ అవడం కూడా అలాంటివేవి జరగవు, బట్ రియాక్షన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది। సో ఇక్కడ కేటలిస్ట్ తో చేసే మన రియాక్షన్ ని కేటలైసిస్ రియాక్షన్ అంటారు। అలాగే ఇక్కడ కేటలైసిస్, సో కేటలైసిస్ లో మనకి రెండు అయితే ఉన్నాయి ప్రాసెస్, హోమోజీనస్ హెటరోజీనస్। సో ఇలా రెండు ప్రాసెస్ అయితే ఉన్నాయి, హోమోజీనస్ కేటలైసిస్ హెటరోజీనస్ కేటలైసిస్। సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టూ ప్రాసెస్ అయితే మనకు ఉంటాయి। సో ఇక్కడ హోమోజీనస్, సో నేనైతే సింపుల్ గా ఎగ్జాంపుల్స్ తో చెప్తాను, మీరు ఆ రియాక్షన్ ఉంటుందా లేదా అనేది ఆలోచన పక్కన పెడితే, సో ఇక్కడైతే సింపుల్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోజీనస్ కి ఒక ఎగ్జాంపుల్ అయితే నేను మీకు ఇచ్చి సో ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను। సో ఇక్కడ O2 ప్లస్ H2 యూస్ రైస్ టు H2O। సో ఈ రియాక్షన్ లో కేటలిస్ట్ ఉంటుందా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను, సో ఇక్కడ మధ్యలో నైట్రోజన్ గ్యాస్ తీసుకున్నాను అనుకోండి, సో ఇలా ఉండదు అని మాత్రం అనొద్దు, సో నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే నేను చెప్తున్నాను। సో ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్, ఇక్కడ నైట్రోజన్ కూడా గ్యాస్, సో ఇది హోమోజీనస్ కేటలైసిస్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది రెండు ఇక్కడ రియాక్టెంట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కేటలిస్ట్ అనేది ఉంది, ఈ రియాక్టెంట్స్ అండ్ కేటలిస్ట్ కి సేమ్ మీడియం గా ఉంటాయి, సేమ్ ఫేజ్ లో ఉంటాయి। అంటే మనము స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో నేర్చుకునే ఉంటాము సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ఫేసెస్ అని, సో ఇక్కడ ఈ రియాక్టెంట్స్ అండ్ కేటలిస్ట్ అనేది సేమ్ మీడియం ఆఫ్ మ్యాటర్ లో ఉంటే, సేమ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఉంటే అప్పుడు మనకి అది హోమోజీనస్ కేటలైసిస్ ప్రాసెస్ గా అయితే చెప్పుకోవచ్చు। సో హోమోజీనస్ కేటలైసిస్ ప్రాసెస్ అంటే రియాక్టెంట్స్ అండ్ కేటలిస్ట్ ఆర్ ఆన్ ద సేమ్ ఫేజ్ అండ్ ద రియాక్షన్ గోస్ ఆన్,
టు గివ్స్ రైజ్ ద ప్రొడక్ట్ ఇస్ నోన్ యాజ్ హోమోజీనస్ కెటలైసిస్ ప్రాసెస్. సో కెటలిస్ట్ యూజ్ చేస్తాం, బట్ ఈ రియాక్టెంట్స్ అండ్ మనకి కెటలిస్ట్ అనేది సేమ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఉండాలి, సేమ్ ఫేజ్ లో ఉండాలి, ఓకేనా? సో సింపుల్ గా ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సో ఎఫ్ఇ ప్లస్ ఓ టు గివ్స్ రైజ్ టు ఎఫ్ఇ టు ఓ త్రీ. సో ఇక్కడ మధ్యలో నేను కాపర్ అయితే యూజ్ చేస్తాను. సో సింపుల్ గా మీకు అర్థం అవడానికి అయితే నేను చెప్తున్నాను, ఏవేవో పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సో అది సాలిడా లిక్విడా అని తెలుసుకోవడానికి సమయం అవుతుంది. సో ఇక్కడ ఐరన్, ఐరన్ మనకు అందరికీ తెలిసిందే సాలిడ్ అండ్ ఆక్సిజన్ అంటే మనకు తెలిసిందే గ్యాస్ అండ్ కాపర్ అంటే ఇక్కడ సాలిడ్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, సో సాలిడ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు ఎఫ్ఇ టు ఓ త్రీ అని ఇక్కడ అయితే నేను రాశాను. బట్ ఇక్కడ మీనింగ్ ఈజీగా మీరు గమనించవచ్చు, సాలిడ్ గ్యాస్ ఉంది, ఓకేనా? సాలిడ్ గ్యాస్ ఇక్కడే డిఫరెన్స్ గా ఉంది అండ్ ఇక్కడ సాలిడ్ ఉంది. సో సాలిడ్ గ్యాస్ సాలిడ్, సో అస్సలు నాట్ సేమ్ కదా. సో ఇదైతే హెట్రోజీనస్ కెటలైసిస్. సో రియాక్టెంట్స్ అండ్ కెటలిస్ట్ కి డిఫరెన్స్ ఉండాలి, అంటే నాట్ ఆన్ ద సేమ్ ఫేజ్. రియాక్టెంట్స్ అండ్ కెటలిస్ట్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ ఫేజ్. సో ఇక్కడ సాలిడ్ గ్యాస్ ఉంది బట్ ఇక్కడ సాలిడ్ ఉంది. సో ఇక్కడ సాలిడ్ సాలిడ్ ఇక్కడ లిక్విడ్ ఉంటే ఓకే, ఇక్కడ సాలిడ్ లిక్విడ్ అక్కడ గ్యాస్ ఉన్నా కానీ నాట్ ఓకే. సో మనకి డిఫరెంట్ ఫేజెస్ లో ఉంటే రియాక్టెన్స్ కెటలిస్ట్, సో ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అనమాట, అది హోమోజినస్ కాదు, హెట్రోజినస్ కెటలైసిస్ అవుతుంది. సో ఇక్కడ ఈ టూ ప్రాసెస్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ గా ఉండి అండ్ మనకి టూ మంత్స్ లో క్యారీ చేయడానికి ఇంపార్టెంట్ గా ఉంటాయి. సో ఇదైతే ఈరోజు ఈ కాన్సెప్ట్ పార్ట్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి స్టూడెంట్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది, అలాగే దీని మీద టూ మార్క్స్ క్వశ్చన్ వచ్చేదానికి చాలా ఈజీగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఛానల్ కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అలాగే డైలీ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా పెడతాను. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే దిస్ ఇస్ దీపక్ అండ్ సైనింగ్.